లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఉద్రిక్తతలున్న కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై హోంశాఖ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది అందగానే దేశం మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 2న వెలువడింది. అప్పుడు 9 దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఆ రకంగా చూస్తే మార్చి మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడాలి. పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు అలుముకున్న సమయంలో 3 రోజుల క్రితం వరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందో లేదోనన్న అనుమానం ఉండేది. మారిన పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ మరో 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు వారం రోజుల్లో షెడ్యూల్ వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. 8వ తేదీన షెడ్యూల్ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనాకు వచ్చాయి. దేశంలో మిగతా ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఎన్నికలు ఏ దశల్లో ఎన్ని రోజులు జరపాలన్న విషయంపై కూడా స్పష్టత వచ్చిందని, పారామిలిటరీ దళాల నియామకంపై కూడా హోంశాఖతో చర్చలు జరిగాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 28న రాత్రి జరిగిన కేబినెట్ భేటీ చివరి మంత్రివర్గ సమావేశమని, అందుకే అందులో 36 కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రధానమంత్రి ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఏపీలో రైల్వే జోన్తో పాటు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తీసుకోబోయే నిర్ణయాలన్నీ ఎన్నికల కోడ్ అడ్డంగా రాని విధంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రధాని పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారని, సౌత్ బ్లాక్లో సమయం వెచ్చించలేకపోతున్నారని, తమకే ఆయన అందుబాటులో ఉండడం లేదని వివరించారు. ఎన్నికలకు 2014 మార్చి 1వ వారంలో షెడ్యూల్ ప్రకటిస్తే ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు 9 దశల్లో పోలింగ్ జరిగింది. ఈసారి షెడ్యూల్ వారం ఆలస్యం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సీఈఓ రజిత్ కుమార్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే ప్రతిపాదన చేశారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 30న, ఆంధ్రప్రదేశ్లో మే 7న పోలింగ్ జరిగింది. ఈసారి కూడా 2 తేదీల మధ్యే పోలింగ్ అవకాశముందని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల తేదీలను ఖరారు చేసింది. యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో లోక్సభ ఎన్నికల కోసం టీఆర్ఎస్ వ్యూహరచన చేసుకుంటోంది. 6 నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే పాత జిల్లాల వారీగా మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తనదైన శైలిలో కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. సర్వేలు, వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను ముందుగా ప్రకటించాలని తొలుత భావించినప్పటికీ అందుకు తొందరేమీ లేదనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మిత్రపక్షం ఎంఐఎంకి వదిలేసిన హైదరాబాద్ మినహా మిగతా 16 స్థానాలపైనే పార్టీ అధినాయకత్వం సీరియస్గా దృష్టి సారించింది. మరోవైపు ఎన్నికల సన్నద్ధత కోసం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అన్ని చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ పత్రికలు, టీవీల్లో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్తో పాటు సోషల్ మీడియాపైన ప్రత్యేక దృష్టి సారించాలని ద్వివేది కోరారు. ఓటర్లను అభ్యర్థులు ప్రలోభ పెట్టాలని వేసే ఎత్తుగడలను పసిగట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని జిల్లాల్లో ఎంసీఎంసీలు సక్రమంగా పనిచేయడం లేదని, ఇప్పటికైనా అలసత్వం వదిలి బాధ్యతాయుతంగా పనిచేయాలని ద్వివేది హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి అన్ని పార్టీలు అభ్యర్థుల పట్ల ఒకే రీతిలో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఓట్లు తొలగించాలంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. భారత భూభాగంపైకి తూటాల